కాంగ్రెస్ గుండాలు తెలంగాణ భవన్లో దాడికి యత్నించారు. కాంగ్రెస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. దిష్టిబొమ్మతో వచ్చిన కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ గుండాలను భవన్లోకి రాకుండా అడ్డుకుని దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీసులపై కాంగ్రెస్ దాడులు చేయడం బెదిరింపు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాలు తెలంగాణ భవన్లో దాడికి యత్నించారు. కాంగ్రెస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణ భవన్కి కాంగ్రెస్ గుండాలు వచ్చి దాడికి ప్రయత్నం చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అక్కసం తట్టుకోలేక అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, వారి అనుచరగణం కూడా అటు కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ కి రావడం జరిగింది. తెలంగాణ భవన్ వద్ద అటు దిష్టిబొమ్మ తగ్గడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తమై దిష్టిబొమ్మ తగ్గడాన్ని చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చేనేత విభాగం ఈ యొక్క దారుణానికి పాల్పడడానికి సిద్ధంగా ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ మొన్న ఈ మధ్య పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే నివాసం పైన దాడి కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అక్కసును వెలగక్కుతూ అటు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ భవన్ కి వారి యొక్క కార్యకర్తలు వారు రావడం జరిగింది. అటు దాంతోపాటుగా దిష్టిబొమ్మ దగ్గడానికి ప్రయత్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తమే ఏదైతే దిష్టిబొమ్మ దగ్గడానికి సంబంధించి అడ్డుకోవడం కూడా జరిగింది. వారిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ శాఖ ఎందుకు అప్రమత్తంగా లేదనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోలీస్ శాఖ డైరెక్టర్ ఏదైతే ఉన్నా కూడా ఎందుకు అలర్ట్ కాలేదనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్ది రోజుల క్రితం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించి నీట్ పరీక్ష నిర్వహించాలని, స్థానిక కొత్త కల్పించాలని మినిస్టర్ ఫారెస్ ముట్టడికి బయలుదేరినటువంటి సందర్భంలో ముందస్తు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు తెలంగాణ భవన్ లోనే అటు ఏదైతే నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలబడించినటువంటి పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ కి వచ్చే మధ్యలో ఎందుకు అడ్డుకోలేకపోయారనేది కూడా ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడితే మాత్రం సహించేది లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. అయితే వంశీ, గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ కి మధ్యలో ఎవరిని కూడా కాంగ్రెస్ గుండాలను ఎవరిని కూడా అడ్డుకోలేదు పోలీసులు, దీనికి సంబంధించి మరి పోలీసులు ఏమని చెప్తున్నారు? అదే గతంలో కూడా మనం చూస్తా ఉన్నాము అటు గాంధీని ఏదైతే ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరినప్పుడు అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అరికపూడి గాంధీని. దాంతో పాటుగా విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరినటువంటి సందర్భంలో పోలీసులు తెలంగాణ భవన్లు గేట్లు మూసివేసి అడ్డుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము.
కానీ గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ కు వచ్చేటువంటి మార్గ మధ్యంలో పోలీసులకు లేదా ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా కూడా వారు ఎందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలువరించలేకపోయారనేది కూడా మనం చూడొచ్చు. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే హైడ్రాకు సంబంధించి ప్రజల పైన చేస్తున్నటువంటి అరాచకాల పైన ఎండగట్టడానికి, దాంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా నిలబడడానికి కాసేపట్లో బయలుదేరినటువంటి నేపథ్యంలో కొంత డైవర్షన్ చేయాలి, కొంత ఇష్యూ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్కి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారంగా చెప్పచ్చు. మొత్తం మీద ఎన్ని రెచ్చగొట్టినా ఏం చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పైన తమ పోరాటం కొనసాగుతుందని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ వంశీ. Let's go.